हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ईरोज रेसिपी वच्ची वंकाई अलागे मेंत कोरतो रेसिपी अंडी। इदी चाला टेस्टीगा उंटुंदी, अलागे आरोग्यानिकी कूडा चाला मंचिदी। एला चेसानो चूपिस्तानु। मुंदुगा दीनि कोसम ओक कड़ाई पेट्टुकोनि दांट्लो आयिल वेसुकोवालंडि। आयिल कोंचेम वेडैन तर्वात పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసినవి వేసుకుని వేయించుకోవాలి। మనకి మామూలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇందులో కొద్దిగా salt యాడ్ చేద్దాం। ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది। ఈ కర్రీ వచ్చి రైస్ లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి। డిఫరెంట్ గా కూడా ఉంటుంది, బాగుంటుంది, హెల్తీ కూడా। మూత పెట్టుకొని వేయించుకుందాం। సిమ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి। ఇప్పుడు మనం వంకాయలు ముందుగానే నీటిలో కట్ చేసి వేసానండి। కొద్దిగా salt వేసి అలా వేస్తే వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అవకుండా ఉంటాయి। ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి। మనకు కావాల్సిన సైజు లో కట్ చేసుకుంటే సరిపోతాయి। నేను చిన్న సైజు లో కట్ చేశాను। వీటిని పొడవుగా కూడా కట్ చేసుకున్నా బానే ఉంటాయి। హైలో పెట్టుకోవాలండి స్టవ్। ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి। తర్వాత తీసి చూద్దాం 5 నిమిషాల తర్వాత। ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి। ఇప్పుడు మనం ముందుగా కడుక్కొని ఉంచుకున్న మెంతికూరండి ఇది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇది చేదు గట్ట ఏమి రాదండి, ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది, అసలు చేదు అనేదే ఉండదు। దీన్ని కూడా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది। ఇలా అయితే సరిపోతుందండి। ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి। ఇది మొత్తం కలుపుకున్న తర్వాత గరం మసాలా అండి। నేను పౌడర్ ఏమి వాడట్లేదు, ఇక్కడ పేస్ట్ నే వాడుతున్నాను। అల్లం వెల్లుల్లి అలాగే గసగసాలు జీలకర్ర వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ కలిపిన పేస్ట్ అండి ఇది। 2 స్పూన్లు వేస్తున్నాను। మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పౌడర్ వేసుకుని గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ దానికన్నా ఇదైతే టేస్ట్ బాగుంటుంది। ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇలా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలండి। ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి। ఇందులో కారం వచ్చి మీకు టేస్ట్ సరిపడగా వేసుకుంటే సరిపోతుంది। నేనైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను। ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి। ఇంకొంచెం వాటర్ పడుతుంది। ఇలా అయిన తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుందండి।
ఐదు నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. ఇప్పుడు ఎలా అయింది, ఇది ఇప్పుడు మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. బాగా దగ్గరగా అయిన తర్వాత దించేసుకోవడమే, కర్రీ మొత్తం రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే సరిపోతుందండి, లేదు ఇంకా దగ్గరగా కావాలని గ్రేవీలో అయితే ఇలా అయితే సరిపోతుంది, ఇంకా దగ్గరగా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.